అయ్యండి వెల్కమ్ టు దుర్గాలక్ష్మి వ్లాగ్స్ ఒక కప్పు శనగలతో ఇలా దోశలు వేసుకున్నారంటే హెల్తీ రెసిపీ కూడా అండ్ టేస్టీగా కూడా చాలా బాగుంటుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఒక కప్పు శనగలు తీసుకుని హాఫ్ కప్పు బియ్యం తీసుకొని వాటర్ వేసుకొని అయితే ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టేసుకున్న సరిపోతుంది ఇలా నానిన తర్వాత శనగలని బియ్యాన్ని శుభ్రంగా కడిగి పెట్టాలి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో మనం కడిగి ఉంచుకున్న శనగలు వేసుకోవాలి శనగలు వేసుకున్న తర్వాత బియ్యం కూడా వేసుకొని చిన్నపాటి ముక్కను వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వన్ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకొని దోశ పిండిలా కొంచెం వాటర్ కావలితే వేసుకొని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఈ దోశ పిన్ని దోశలాగా ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని టర్న్ చేసుకోవాలి రెండు వైపులా అయితే బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఆనియన్స్తో ఉల్లిదోస కూడా వేసుకోవచ్చు ఇలా రెండు గరిటెలు పిండిని వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వీలైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకోవాలి సిమ్లో పెట్టుకుని ఇలా కాల్చుకున్న తర్వాత టాన్ చేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి ఇలా కాల్చుకుని రెండు పక్కల కాల్చుకుంటే మనకి శనగల దోశ అయితే రెడీ అయిపోయినట్టే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే ఏ చట్నీ అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోయే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్